గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్గా పి రాజాబాబు ఇవాళ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జీబీఎంసీ అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడారు. విశాఖ సుందరమైన నగరమని అన్నారు. ఇక్కడ పనిచేసే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్కు ధన్యవాదాలు తెలిపారు. నగర ప్రజలు, జీబీఎంసీ సిబ్బంది అన్ని శాఖలను సమన్వయం చేసుకుని పనిచేస్తానని వెల్లడించారు. విశాఖ నగరాన్ని అభివృద్ధి పాటలో నడిపించేందుకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. పారిశుద్ధ్యానికి, పరిశుభ్రతకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తాను. ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిగా ఈ నగరం మీద నాకు అవగాహన ఉందని అన్నారు. సత్య అనుకుంటా సత్య అనుకుంటారా బయట రాట్లేదు. ఓకే, నేను మాట్లాడతాను. ఓకే, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జీవీఎంసీ కమిషనర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడే మేయర్ గారిని కూడా కలిసి వారిని కూడా కలవడం జరిగింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపాలిటీ ఆంధ్రప్రదేశ్లోనే చాలా బిగ్గెస్ట్ సిటీ అండ్ గ్రోత్లోను కూడా ఇది చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న సిటీ. సో ఫాస్ట్గా గ్రో అవుతున్న సిటీలో శానిటేషన్ ఇష్యూస్ అని, తర్వాత ఈ కన్స్ట్రక్షన్ ఇష్యూస్ అని, హెల్త్ ఇష్యూస్ అని, ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఇవన్నిటిని కూడా ఏదైతే ప్రజలకి, నగర ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకోకుండా వారికి అన్ని రకాల సహకారము ఈ కమిషన్ ద్వారా, ఈ మున్సిపల్ కమిషన్ ద్వారా అందించడం అనేది ప్రధాన ధ్యేయం. సో ఏదైతే ఇంతకుముందు నాకన్నా ముందున్నటువంటి కమిషనర్ గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, మంచి కార్యక్రమాలు ఏదైతే చేపట్టి మధ్యలో ఉన్నాయో అన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్ళి వాటిని పూర్తి చేస్తాం. సో అల్టిమేట్గా నగర ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు పనిచేయడం అనేది ఈ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.
అదే చెప్తున్నాను, ఏదైనా మంచి పని ఇంతకు ముందున్న కమిషనర్ తీసుకున్నదంతా కూడా కొనసాగిస్తామని చెప్తున్నాం. అది ప్లాస్టిక్ అవని ఇంకొక ఇనిషియేటివ్ అవని తెలుసుకుంటాము, ఏ వారు స్టార్ట్ చేశారని చెప్పేసి ప్లాస్టిక్లో చాలా మంచి ప్రోగ్రెస్ చేశారన్నారు కాబట్టి అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా శానిటేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక శానిటేషన్ వల్లే దాని చుట్టూ ఉన్న సమస్యలు కూడా చాలా ఉంటాయి. హెల్త్ సమస్యలు అయితేనేమి అనేక రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి శానిటేషన్ అనేది ఒక ప్రయారిటీ ఐటమ్గా టేకప్ చేయడం అనేది జరుగుతుంది. అవగాహన చేసుకునే ముందుకెళ్తాం, అవగాహన చేసి ఆఫీసర్స్తో ఇంటరాక్ట్ అవుతాము. బాడీ ఉంది, కౌన్సిలర్స్ ఉన్నారు, తర్వాత అదేవిధంగా మేయర్ గారు ఉన్నారు, అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఒక కౌన్సిలర్ ఉంటే ఆ కౌన్సిలర్ దగ్గర ఉన్న సమస్యలు ఏంటి, ఆ కౌన్సిల్ ఆ వార్డులో ఉన్న సమస్యలు ఏంటో తెలుసుకుంటాం. అదేవిధంగా ఎట్లాగా దాన్ని ప్రొసీడ్ అయ్యి వాటిని సాల్వ్ పూర్వ విద్యార్థి అవ్వడం వల్ల ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ నగరం మీద నేను ఆల్రెడీ ఇక్కడ ఒక ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ ఈ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాను కాబట్టి నగరం యొక్క చుట్టుపక్కల ఎట్లా ఉన్నది ఏంటి అనేది కూడా నాకు ఒక ప్రిలిమినరీ అవగాహన ఉంది. అది ఒకటే నాకు అడ్వాంటేజ్. సో దాని ద్వారా ఏదైతే ఇప్పుడు ఇందాక వన్ ఆఫ్ ది కొలీగ్ చెప్పినట్టు ఎలాగ అవగాహన చేసుకుంటారు అనేది అవగాహన ఇంకా స్పీడ్గా అవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఎందుకు కమిషనర్ ట్రాన్స్ఫర్ చేశారు అది అనేది మన నాకు నా పరిధిలో కాదు. అది నాకు ఇచ్చిన తర్వాత నాకు అపాయింట్ చేశారు అది నుంచి అనేది. మీద మనకేమీ దాని మీద నేను కామెంట్ చేయడానికి ఏమీ అవకాశం లేదు. ఏంటంటే నాకు తెలియదు కాబట్టి అవన్నీ. సో ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత ఆ బాధ్యత ప్రకారం వచ్చి జాయిన్ అవ్వడం, ఏదైనా మంచి కార్యక్రమాలు మా ప్రీడియస్ కానీ ఆయన చేపడితే అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడం అనేది మన కర్తవ్యం. ప్లాస్టిక్ నిషేధం విషయంలో ప్రధానమంత్రి ఇస్తే అది మంచి పనే కదా. ప్లాస్టిక్ అనేది చాలా హజార్డియస్, ఎన్విరాన్మెంటల్ హజార్డియస్, దాన్ని కంప్లీట్గా మళ్ళీ కొనసాగిస్తాం. అది మారాం కదా అని చెప్పేసి ఆపేయడం అనేది ఉండదు, అది కొనసాగుతుంది. అది మంచి పని, అది కొనసాగుతూనే ఉంటుంది. అట్లా దాంతోపాటు అడిషనల్గా ఈ శానిటేషన్ ఇష్యూస్ అవి కూడా మనం బాగా అదే లెవెల్లో ఇది కూడా టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. Thank you.